సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహత్వం బట్టి మన పడిద్రో ఐపీసీ చర్చ్ ద్వారా అనుదిన వాక్యము ప్రార్థన దీన్ని ప్రారంభించాలని తలుస్తున్నాం. ఇది మీరు అనేక మంది ఆసక్తితో కోరుకు చేత ఈ కార్యక్రమాన్ని కొద్ది కష్టమైన ప్రారంభిస్తున్నాం. ఈరోజు మొదటి సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. అనుదినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవుని కృపలో మనం ఎదగాలి. మీరు దేవుని కృప చేత ఆయనలో ఆసక్తి కలిగి ఆయనలో పరిపూర్ణులై జీవించాలని దేవుడు కోరుచు ఉన్నాడు. అందుకొరకు ఆయన సమస్తమును సిద్ధపరచి ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రారంభ దినం ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మీకు చూపించాలని నేను తలస్తూ ఉన్నాను. సమూయేల మొదటి గ్రంథం 12:20 యెహోవాను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. మోషే ద్వారా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మనం చూచినప్పుడు మొదటి ఆజ్ఞ ఇదే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను సేవించవాలి లేక ప్రేమించవాలి. ఇది మొదటి ఆజ్ఞ. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితం దేవునితో అనుసంధానమైనప్పుడు ప్రారంభ ఆజ్ఞగా ఇవ్వబడింది, దేవునికి మనకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని నిర్ణయించింది ఈ వాక్యం. యెహోవాను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. మొదటి సమయాలు 12:20. దీని గురించి ఆలోచించినప్పుడు దేవుని అనుసరించాలి, మొట్టమొదటిగా దేవుని అనుసరించాలి, రెండవదిగా ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలి. పూర్ణ హృదయం అనేటప్పటికీ మనకి ఏమర్థం అవుతుంది? పూర్ణ హృదయం అనేటప్పటికీ మన శరీరంలో కానీ మన మనస్సులో కానీ మన తలంపులో కానీ వేరే దేనిని ఆశ్రయించిన వారముగా ఉండడానికి వీల్లేదు, వేరే దేనిని కూడా ఆశ్రయించిన వారముగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అందరికీ యజమాని, పైనున్న మహారాజు, దేవుడు అధికారమంతా ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారు లేక ఆయన కుమారులు కుమార్తెలని పిలవబడుచున్నటువంటి వారు తప్పనిసరిగా ఈ అనుభవాన్ని కలిగి జీవించారు. యెహోవాను తప్ప వేరొకరిని అనుసరింపకూడదు, ఇది ప్రాముఖ్యమైన ఆయననే అనుసరించారు. ప్రభు యేసుక్రీస్తు వరకు లోపల ఉన్నప్పుడు ఎవడైనా నమ్మడించిన ఎడల అనే పదాన్ని ఆయన వాడాడు. ఆయన ఒక గురువుగా ఈ లోకంలో జీవించాడు, ఆయన ఒక రక్షకుడుగా జీవించాడు, అదే సమయంలో ఆయన ఒక దేవుడుగా జీవించాడు. ఆయన జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు, బయట జరగమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఒకే ఒక్క మాట చెప్పాడు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మనలో దేవుని జీవం పెళ్ళొప్పుకాలి, ఆయనలో మనం ఎదగాలి, ఆయనలో మనం సాగిపోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఆస్వాదించాలంటే ఆయనని గమనించాలి, ఆయన కూడానే వెళ్ళాలి, ఆయన దగ్గరే నేర్చుకోవాలి, ఆయననే అనుసరించాలి, ఆయనే మన హృదయం అంతా నిండిపోయి ఉండాలి, ఆయననే ప్రేమించాలి. ఆయన కంటే మరి ఎక్కువగా నీకు నీవు ప్రేమించుకోకూడదు, నీకు కావలసిన వాళ్ళని ప్రేమించడానికి వీల్లేదు. అందరూ మొదటి స్థానం దేవుడి, తరువాత స్థానం మిగతా
దాని గురించే ఈ వచనం తెలియజేస్తుంది. అలాగే దీని గురించి పేతురు భక్తుడు 1 పేతురు 3:16 చూసినప్పుడు, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట చెప్తారు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ప్రభువుగా అనే పదం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన ఏలుబడి చేయాలి. మన మనస్సులో, మన ఆత్మలో, మన శరీరంలో ఆయనే అంత అధికారము కలిగిన వాడు. ఆయన అనుకున్నది మనలో నెరవేరాలి, అలాగే ప్రతిష్ఠించాలి. గృహ ప్రతిష్ట, దేవుని ఆలయ ప్రతిష్ట చేస్తారంటే అర్థం ఏంటంటే ఇల్లును ఆయనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మన జీవితాలను కూడా ఆయనకి ఇచ్చేయాలి. ఎలా ఇచ్చేయాలంటే, ప్రభు నీవు అనుకున్నది జరగాలి, నీవు నాకు యజమాని, నీవు నాకు రాజువు అని చెప్పేవారే దేవుని పూర్ణ భక్తులతో వెతికే వారే ఉన్నారని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 11:16 మనం చూసినప్పుడు, మీ హృదయం మాయలో చిక్కకూడినట్లు త్రోవ విడిచి తిరగకూడదు అని చెప్పాడు. దేవుని సేవించేవారు వేరే మాయలలో చిక్కకుండా ఉండేలాగా దేవుని నియమించిన మార్గాన్ని తప్పి తిరగకూడదు. చాలా మంది మనుషులు ఇవాళ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, రేపు ఏం చేస్తారో తెలియదు, ఎల్లుండి ఏం చేస్తారో తెలియదు. ఇవాళ ప్రవర్తనకి రేపు ప్రవర్తనకి సంబంధం ఉండదు, రేపు ప్రవర్తనకి ఎల్లుండి ప్రవర్తనకి సంబంధం ఉండదు. అస్థిరులుగా అస్థిరులు ఉంటారు. శనివారం రాత్రి చేసిన ప్రసంగంలో చెప్పాను, ఒక రెల్లు గట్టి గాలికి ఊపినట్టుగా వీళ్ళ బ్రతుకులు ఉంటాయి. అందుకే వాళ్ళు ఏ మాయలో ఎప్పుడు చిక్కుపోతారో, ఎక్కడ ఆగిపోతారో, ఏమైపోతారో వాళ్ళకి తెలియదు. అస్థిరులు, నికరమలేని తత్వం కలిగిన వారు, ఇలాంటి వారు దేవుని సేవించారు. అందుకని వాటన్నింటినీ విడిచిపెట్టి దేవుని త్రోవలోంచి తప్పిపోకున్నట్లు మాయలలో సాతాను వివిధ తంత్రాలు పంపుతాడు. నేను దారి తప్పించాలని దృష్టిలో మనుషులు ఎన్నో తంత్రాలు పంపుతాడు. ఆ తంత్రాలలో చిక్కకుండా ఉండాలంటే దేవుని నేను ప్రభువుగా స్వీకరించాలని ద్వితీయోపదేశకాండం 11:16 చెప్తుంది. అలాగే ద్వితీయోపదేశకాండం 21:29 చూసినప్పుడు, మీరు చేయ క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయకూడదు అని చెప్తున్నారు. దేవుని కోపము రప్పించకూడదు, దేవునికి కోపము రప్పించకూడదు. ఏదో ఒకటి చూసినట్టు వాడుకోవడం కాదు, దేవునికి కోపం రాకుండా ఉండేలాగా దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. అలా చేస్తే మన పూర్వం హృదయం దాన్ని సేవించలేము. అలాగే యెహోషువ 23:6 చూసినప్పుడు, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథం రాయబడినంతటి గైకుని ఆయన అనుసరించడం, మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోకూడదు అని చెప్తున్నాడు. అంటే మనస్సు దృఢం చేసుకోవాలి, దేవుని కొరకు మనస్సు దృఢం చేసుకోవాలి. ఇది కూడా నేను శనివారం రాత్రి ప్రసంగం చేశాను. క్రిస్టియన్ కరేజ్, నువ్వు కరేజియస్ క్రిస్టియన్ గా ఉండాలి. ఒక సైనికుని వలె దేవుని కొరకు పోరాడాలి. భారతదేశ సైనికుడు భారతదేశం కొరకు పోరాడతాడు, ప్రాణాన్ని అర్పిస్తాడు, అవసరం దేశానికి జయం తెస్తాడు. జయం తెచ్చేటప్పుడు ఏ అవసరం అదంతా చేస్తాడు, పట్టుదలతో ఉంటాడు. నీవు కూడా దేవుని పట్టుదలతో సేవించాలి. దేవుని కొరకు మనస్సు దృఢము చేసుకుని ఆయనలో నిలబడి, ఆయన చెప్పిన మార్గాల్లో నిలబడి, కుడికి కానీ ఎడముగా తొలగకుండా దేవుని కొరకు శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడిపోవాలి. అలాగే మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన 9:14 చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే, అతడు నా నామను ఎదిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదను, అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదు. ఇలాంటి గొప్ప శ్రేష్టమైన జీవితం కొరకు మనల్ని మనం దేవుని సమర్పించుకుందాం.
దేవునికి మధ్యస్థానం చేసి ప్రేమిద్దాం. దేవుడు ఆశ్చర్యకరుడ దేవుడు, తన కృపను మన ఎడలో చూపుతున్నాడు. ఈ మాటలు దేవుడు మీ కొరకు దీవెనకరంగా చేయగాక ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం. కలుగుతుంది పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు అనుదిన వాక్యం ఈనాటి దీన్ని బిడ్డలకు అందించండి. దీనిని దీనిని బట్టి తమ బ్రతుకులకు సరి చేసుకుంటుంది. నీ చేత ఆశీర్వదించబడిన ప్రియమైన కుమారులు అనే కుమార్తెలు వీరు చేయమని, మీరు ఎదుటిన్న ప్రతి విధమైన కష్టం నుంచి విడుదల చేసి ఏ విషయాలు నీ వైపు చూస్తూ నిన్ను అడుగుతున్నారో వారికి దయచేయండి. ఈరోజు వారికి దీవెనకరంగా చేసి భద్రపరచుకుని కోరచ్చు, తోడేయడమని కోరచ్చు. నీ సేవకుల విషయంలోకి వచ్చి నీ వైపు చూస్తున్న విడుదలపై ఈ పరలోకి మనం కుమరించుకుని కోరచ్చు. ఏసు పరిశుద్ధం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇచ్చిన అందరి పొందనాలు ప్రతిరోజు అలాగే ఉదయం 8 గంటలకు ఈ వాక్యం మీకు రిలీజ్ చేయబడుతుంది. మీరు దాని కొరకు ఎదురు చూచి దాన్ని విని ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.